ముంపులోనే భద్రాచలం గోదావరి ఉద్రృతి కాస్త తగ్గినా భద్రాచలం చుట్టుపక్కల ఏరియాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద శనివారం ఉదయం 71.3 అడుగులకు చేరిన నీటి మట్టం సాయంత్రానికి 68.60 అడుగులకు తగ్గింది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతంలోని 95 గ్రామాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. 10,000 ఇండ్లు ముంపునకు గురయ్యాయి. 77 పునరావాస కేంద్రాల్లో 20,922 మంది బాధితులు తలదాచుకుంటున్నారు. ముంపు మండలాలకు ఇంకా కరెంటు సరఫరా కావడం లేదు. ఇంకా కేసీఆర్ వస్తాడు ఏరియల్ సర్వేలో ఆమె ఇమ్మంటారా చెప్పు ఇస్తాడు. ఆమె ఎన్ని కావాలో చెప్పు. ఏం కావాలో చెప్పురి మీకు. ఏ లేలో ఇచ్చేయి లేలో రేపు ఇచ్చేసే రేపే జీవో అని తెలియొస్తాడు. ఇక ఇది ఇచ్చే అదా చేయ ఈ రేపే జీవో అని ఎన్ని మాట చెప్పిన సారు. ఎప్పుడు చూసినా రేపే జీవో వస్తుంది. లెక్క పత్రం అంతా వ్యవహారం అంతా చూసుకుంటారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏమైపోయా ఉద్యోగ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫైనల్ ఇక ఎవరిని కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పి ఇంకొకరిని ఎవరిని ఫీల్డ్ అసిస్టెంట్ లను మళ్ళా తప్పు చేయొద్దు సుమా అని తిరిగిపోయాడు. వాళ్ళు ఏమనుకుంటారు నిజంగా తీసుకుంటుండేమో అనుకుంటారు. తీసుకునేది ఏమి లేదు. ఫైనల్లో సింధు ఇండియా స్టార్ షెట్లర్ పివి సింధు ఈ సీజన్ లో తొలి సూపర్ 500 టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ను కొనసాగిస్తూ ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీట్ సింధు 21-15, 21-7 తో తనకంటే తక్కువ ర్యాంకర్ సయోనా కవాకమి జపాన్ ను ఓడించింది. 38వ ర్యాంకర్ కవాకమితో ఆడిన గత రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన సింధు ఈసారి కూడా అదే జోరు కొనసాగించిందంటూ ఒక వార్త చూడొచ్చు.